లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కల్కి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ ఇది. నాగస్విన్ ఈ మూవీకి డైరెక్టర్. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 600 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇలా భారీ తారాగణం ఉండటంతో కామన్ ఆడియన్స్లు సైతం ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే కల్కి మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అంతే, రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో రికార్డు కలెక్షన్స్తో కల్కి సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది. కల్కి తెర వెనుక ఏం జరిగింది అంటే, ప్రభాస్ ఇందులో భైరవ పాత్ర పోషించారు, అమితాబ్ అశ్వత్థామ పాత్ర పోషించారు. అయితే ప్రభాస్ పాత్ర క్లైమాక్స్లో కర్ణ పాత్రగా చూపించారు. అసలు ఈ ఆలోచన నాగస్విన్కు రాలేదట. తన పాత్రకు మహాభారతంలో పాత్రకు లింక్ చేస్తే బాగుంటుందని ప్రభాస్ చెప్పాడట. అంతే, అప్పుడు కర్ణుడు పాత్రగా చూపించాలని నాగస్విన్ డిసైడ్ అయ్యారట. ఈ ఆలోచనే క్లైమాక్స్లో బాగా వర్కౌట్ అయింది, సినిమాకు మెయిన్ హైలైట్గా నిలిచింది. దీంతో కల్కి పార్ట్ 2 ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రభాస్ను కర్ణుడిగా చూసిన ఫ్యాన్స్కి అయితే పిచ్చెక్కిపోయింది. ఎప్పుడెప్పుడు కల్కి పార్ట్ 2 చూస్తామని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక కల్కి రికార్డుల విషయానికి వస్తే, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2, RRR సినిమాలు ఫస్ట్ డే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా కూడా ఫస్ట్ డే 200 కోట్లు కలెక్ట్ చేయలేదు. దీంతో కల్కి 200 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు, కానీ దగ్గరగా వచ్చింది, కానీ 200 కోట్లను కలెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే కల్కి 191 కోట్లు కలెక్ట్ చేసింది. 4 రోజులకు 555 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఎన్టీఆర్ చరణ్ కలిసి నటించిన RRR మూవీ ఫుల్ రన్లో 1230 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి 2 మూవీ 1788 కోట్లు కలెక్ట్ చేసింది. కల్కి 1000 కోట్లను క్రాస్ చేస్తుందని, RRR కలెక్ట్ చేసిన 1230 కోట్లను క్రాస్ చేస్తుందని, 1500 కోట్లు ఈజీగా కల్కి కలెక్ట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి కల్కి ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూద్దాం.